అంటే పరమ గురువుల దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టూ కూర్చుని అసుకులు కొట్టుకుని బఠాలు తిని మిరపకాయ బజ్జీలు అవి తినకూడదు. వాడి మీద జోకులు వేస్తున్నారు. కూర్చుని పుస్తకం చేసుకొని చదివితే వాడి ప్రిజెన్స్ చదివితే మీ ఇంటి దగ్గర చదివిన దాని కంటే వాడి దగ్గర చదివిన దాన్ని బాగా అర్థం. మిరపకాయ బజ్జీలు తీసి వాడు కొట్టించి ఆ గురువు కొట్టించి వీడు కూడా తిని వేరే జోకులు అన్ని వేసి అలా కూర్చోకుండా కూర్చుని ఏం చేయాలి, పుట్టుకుందాం పుట్టుకుని చదువుకోవాలి. అర్థంగా ఏదైనా ఉంటే వాడి యొక్క మెంటల్గా ఉండే కెపాసిటీ వాళ్ళు ఏం చేస్తాడో వీళ్ళు అర్థం ఎటెండ్ చేస్తారు. గురువు ఎంత దూరంలో ధ్యానం ఉన్నా సరే పరమ గురు ధ్యానిస్తూ పుస్తకం చదివితే అర్థమైపోతుంది. సీక్రెట్ ఆయన అర్థం అవుతుందంటే ఐసిస్ అన్న పిచ్చి వేషాలు కాదు, మీకు గురువు ఏడు కానీ భక్తిగానే ఉంటే మీరు ఎవడు ఎక్కడ చదివినా సరే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటాం అంటే ఒక గంటనే చిత్తవృత్తి నిరోధం చేసుకుందామని. మీరు కాదు నేను, మీరు ఆల్రెడీ చిత్తవృత్తి చేసిన మహాత్ములు కాబట్టి మీ అందరికీ అక్కర్లేదు. మీ అందరిని కూర్చోబెట్టిన ఒక గంట కానీ నేను సాయంత్రం ఏదైనా ప్రవచనం చెప్పుకుంటే నా చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఒక గంట అయినా సరే ఈశ్వర ప్రణిధానం చెందవచ్చు, భగవంతుడి దగ్గర ఉండవచ్చు అని ఆ ఆశతో ప్రశ్న పెట్టుకుంటాను. మిమ్మల్ని ఉదరించేస్తున్నాను అనుకో మాత్రం అనుకోకండి. మిమ్మల్ని ఉదరించడానికి పతంజలి ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, మూడు మంది ఉన్నారు మిమ్మల్ని ఉదరించేవాడు. నేనేం చదువుకుంటే నా డిసిప్లిన్ కోసం. ఓ సాయంత్రం పూట లేకపోతే ఏడు నుంచి ఎనిమిది వరకు కూర్చోండి, 6:30 నుంచి 9 వరకు ఇక్కడ ఎదురుగా కూర్చుంటారు. 2 రోజులు కాదని చెప్పలేదు కదా. మిరపకాయ బజ్జీలు తింటాం, కుప్పలు కొట్టడం, హీ హీ అనవడం, అంతకన్నా ఇంకేముండదు. సాయంత్రం పూట సార్, సాయంత్రం పూట డేంజరస్ టైం సార్. అంటే సాయంత్రం పూట పొద్దున ఏమన్నాడు ధ్యానం ఉన్నందు కూడా ఏం చేయమన్నాడు, మనసుని బాగా ఆకర్షించేటటువంటి మంచి విషయములు ఏమైనా వాటి ఎడల మొదలు పెట్టుకున్నాడు. భాగవతం